శ్రీ మాత్రే నమః, ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి, నేను మీ రామకృష్ణ హాన్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ అందరగా ఉన్నా. మిథున రాశి వారికి ఏప్రిల్ 2024 మాస ఫలాలు ఈ విధంగా ఉన్నాయి. మిథున రాశి వారు నిజంగా ఎక్కడున్నారండి, చాలా అదృష్టవంతులు మీరు. మిథున రాశి అంటే ఇది వాయుతత్వం రాశి, దీనికి రాశ్యాధిపతి వచ్చేసి బుధుడు. మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాలు మనకు మిథున రాశి. మృగశిర నక్షత్రం 3-4 పాదాలు అంటే కాకి అనే అక్షరాలతో పేర్లు పెట్టుకుంటారు. మీరు అదేవిధంగా పేర్లు పెట్టుకున్నారు కదా. ఆరుద్ర నక్షత్రం అంటే మనకు 4 పాదాలు కు కం ఇన్య చ అనే అక్షరాలతో పేర్లు పెట్టుకుంటారు. అదేవిధంగా పునర్వసు నక్షత్రం అంటే 1-2-3 పాదాలు కే కో హా అనే అక్షరాలతో పేర్లు పెట్టుకుంటారు. పునర్వసు నక్షత్రానికి నక్షత్రాధిపతి ఎవరండి, గురువు. ఇది ఈ యొక్క పునర్వసు నక్షత్రం అనేది కూడా కుమ్మరి సారే ఆకారాన్ని బోలి ఉంటుంది. గురువు శరీర ధాతువులో వచ్చేసి కొవ్వుగా, కొవ్వు మనకు శరీర ధాతువులో చూస్తే కొవ్వు మనం ఈ యొక్క శరీర ధాతువుగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఆరుద్ర నక్షత్రం ఏ ఆకారంలో ఉంటుంది, పగడం ఆకారంలో ఉంటుందండి ఆరుద్ర నక్షత్రం. ఈ నక్షత్రాధిపతి ఎవరండి, రాహు. మృగశిర నక్షత్రం వచ్చేసి మనకు ఈ యొక్క కుజుడు, మృగశిర నక్షత్రానికి అధిపతి కుజుడు. కుజుడు శరీర ధాతువులో చూస్తే మెదడు కారకుడు, అంటే తెలివి జ్ఞానశక్తిని ప్రసాదించేటువంటి వాడుగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే మిథున రాశి ఇది వాయుతత్వం రాశి, రాష్ట్రాధిపతి బుధుడు. ఈ 2024 సంవత్సరం స్వస్తిశ్రీ క్రోధి నామ సంవత్సరం ఏప్రిల్ 9 తారీఖున మనకు తెలుగు సంవత్సరం మారనుంది. అంటే శుభకృతు నామ సంవత్సరం నుండి క్రోధి నామ సంవత్సరంలోకి మనం ఎంటర్ అయిపోతున్నాం. ఆ క్రోధి నామ సంవత్సరంలో మిథున రాశి వారికి ముఖ్యంగా ఆదాయ వ్యయాలను కనుక మనం పరిశీలన చేసుకున్నట్టయితే ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం ఆరుగా ఉంది. అదేవిధంగా ఇక్కడ గ్రహ సంపత్తి కనుక మనం చూస్తే, గ్రహాల గమనాన్ని కనుక మనం చూసినట్టయితే గురువు 11 ఇంట్లో బుధుడితో కలిసి ఉన్నాడు. గురువు 11 ఇంట్లో అంటే లాభస్థానంలో గురువు బుధులు కలిసి ఉన్నారంటే వాళ్ళకి ఏదో ఒక మంచి జరుగుతుందనే అర్థం దీనికి. అంటే వ్యాపారంలో లావాదేవీలు బాగా జరగడం, శత్రువు మిత్రుగా మారిపోవడం, వ్యాపారంలో ఉన్నతి సాధించడం, రుణ బాధల నుంచి బయటపడిపోవడం, రుణగ్రస్తుల నుండి వీళ్ళు ఖచ్చితంగా బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. శారీరకంగా వారు శ్రమించిన దానికి వారికి ఫలితం ఎక్కువగా లభించడం, ఎస్ అంటే వారు కష్టపడి సంపాదించిన దానికి ప్రతిఫలాన్ని పొందడం, ఇది తప్పకుండా ఉంటుంది. అందులో భాగంగా నేను ఒక జాక్పాట్ కొట్టే విషయం చెప్తున్నాను. మిథున రాశిలో ఎవరు పుట్టినారు, నేను చాలా వీడియోలలో కూడా చెప్పినారు. వీరి డేట్ ఆఫ్ బర్త్లో కనుక 3-5 కనుక ఉన్నట్టయితే, డేట్లో కానీ మంత్లో కానీ ఇయర్లో కానీ ఓవరాల్ డేట్ ఆఫ్ బర్త్లు హోల్ అండ్ సోల్లో కనుక 3-5 కనుక ఉంటే వారు ఎంతో అదృష్టవంతులండి, జాక్పాట్ కొడతారు, కోటీశ్వర్లు అవుతారు. అయితే దీనికి మెయిన్ ప్రధానంగా వాళ్ళు చేయవలసినటువంటి కార్యక్రమం ఏంటంటే వారి పేరులో 270 degrees నుండి 360 degree కోణంలో దాన్ని ఆల్ఫాబెట్ చేంజ్ చేయాలి. ఆ కోణంలో డిజైన్ చేసి పెట్టాలి, ప్రోగ్రామ్ చేసి పెట్టాలి. అప్పుడు ఆ అద్భుతమైనటువంటి శుభ ఫలితాలను కూడా వచ్చేస్తాయి వాళ్ళకి. ఇప్పుడు ఒక అయస్కాంతం, ఒక ఇనుము ముక్కను రెండు ఆకర్షించుకునే గుణం ఉంటుంది. కానీ వాటిని ఎన్ని డిగ్రీస్లో మనం అయస్కాంతాన్ని, ఆ ఇనుపు ముక్కను ఎన్ని డిగ్రీస్ కోణంలో పెడితే అవి ఆకర్షించుకుంటా వాటిని గమనించాలి. అంటే ఎంత స్పేస్ ఉంటుందో చూసుకోవాలి. అది నువ్వు అక్కడ ఎక్కడో అక్కడ ముక్కబడేసి ఇక్కడ అయస్కాంతం పెడితే ఆ ఇనుము నిన్ను ఆకర్షించదు. ఎలా ఆకర్షిస్తుంది, దూరం పెరిగింది కాబట్టి. అదే దగ్గరికి తీసుకొచ్చి పెట్టామనుకోండి ఆ అయస్కాంతం ఈ ఇనుమును లాగేసుకుంటుంది. అలాగా మనం డబ్బును ఆకర్షించాలంటే, ధనవంతులుగా చిరామణి కావాలంటే ఫస్ట్ మన పేరుని 270 degrees నుండి 360 degrees కోణంలో కనుక మనం సరి చేసి దాన్ని ప్రోగ్రామింగ్ చేయగలిగితే ధనం ఈజీగా మన ఇంట్లోకి వచ్చి పడుతుంది. అయ్యో బాబు, ఇంకొక విషయం అండి, కాళ్ళు చేతులు మంచిగా ఇంట్లో మంచిగా కూర్చొని నేను న్యూమరాలజీ చేయించుకున్నాను, నేను ఆస్ట్రాలజీ చేయించుకున్నాను, నాకు డబ్బు రావాలి, నాకు కోట్లు పడగలుగుతానంటే ఎవరి వల్ల కాదు. ఒక అతన్ని నేను కరెక్షన్ ఇచ్చిన, అయ్యా నువ్వు కోటీశ్వరు అవుతావు, నువ్వు 1 పొజిషన్కి వెళ్తావు, నువ్వు ఇవి ఇవి చేయించుకో అని నేను రాసిస్తే 4 రోజు కోర్సు రాశాడు.
కోర్సు రాసి 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 ఏం చేశాడు నా దగ్గరకు ఒకసారి వచ్చాడు, సార్ మీరు చెప్పినట్టే కోర్సు రాశాను కానీ నాకు డబ్బు రాలేదు సార్ అన్నాడు. మరి నువ్వు ఏం పని చేసావు ఏం చేసావు అంటే లేదు సార్ నాకేం పని లేదు ఏం లేదు సార్ ఇంటికానే కూర్చొని కోర్సు రాశాను. ఇంటికానే కూర్చొని కోర్సు రాస్తే పని చేయవా మరి, పని అవసరం లేదా? ఏదైనా పని మొదలు పెట్టా, నీ ఆలోచన అయినా కనీసం చేయాలి కదా. ఇప్పుడు ఏది తనంతట తానే నీ దగ్గరికి రాదు. నువ్వు అమ్మ కూడా అడగంది అన్నం పెట్టదు. ఎంత అమ్మవారు ఎంత లక్ష్మీదేవి అయినా అయ్యా నాకు డబ్బు కావాలని ఆ మనం చేసే పనిని బట్టి ఉంటుంది. మనం ఈ ఈ మనం చేసే పనిని పక్కన పెట్టేసి నాకు లక్షలు రావాలి కోట్లు రావాలంటే ఎలా వస్తాయంటే రావు. ఈ విషయాన్ని నేను ప్రతి ఒక్కరికి చెప్తున్నానండి. మీరు ఏ కరెక్షన్ ఏం చేసుకోండి, ఎన్ని ఆస్ట్రాలజీ ఎన్ని దేవస్థానాలు ఎన్ని గుళ్ళు గోపురాలు తిరగండి, ఒక్క పైసా కూడా మనం కష్టపడింది రాదు. మేము ఇచ్చేది కేవలం అదృష్టాన్ని ఇస్తున్నాను అంతే. ఇప్పుడు ఒక నాలుగు బాటల కూడళ్ళ దగ్గర నేను నిలబడ్డాను. 10 మంది వచ్చారు, 10 మందిలో 8 మంది నన్ను అడగకుండా వెళ్ళిపోయారు. వాళ్ళ స్థానం వాళ్ళకు వాళ్ళ తెలిసినటువంటి ప్రదేశానికి వాళ్ళ లక్ష్యానికి వెళ్ళడానికి వెళ్ళారు. అందరూ మంచి మార్గంలో కాదు నెగిటివ్ మార్గంలోకి వెళ్ళిపోయారు. అంటే వాళ్ళ లక్ష్యానికి చేరువయ్యే మార్గంలోకి వేరే మార్గం కూడా వెళ్ళారు. ఆ 8 మంది అంటే ఒక ఇద్దరు మాత్రం నన్ను అడిగారు, అయ్యా నేను పలానా ఊరుకు వెళ్ళాలి పలానా గ్రామానికి వెళ్ళాలి నాకు దారి తెలియదు నాలుగు దిక్కులు ఉన్నాయి కదా మరి ఏ దిక్కుకి వెళ్ళాలంటే, అయ్యా నువ్వు పోయేది ఈ దిక్కు ఇటీళ్ళు నీకు ఖచ్చితంగా వస్తుంది అంటే వాళ్ళు ఆ దిక్కులో వెళ్ళిపోయారు. వీళ్ళు పోయిన వాళ్ళంతా 100 కిలోమీటర్ల లోపలికి పోయి ఏం రాకపోతే మళ్ళీ రిటర్న్ తిరిగి వచ్చారు. తిరిగి వచ్చినప్పుడు మళ్ళీ నన్ను అడగాలవద్ద లేదు, మళ్ళీ ఒక మార్గాన్ని అనుకున్నాను. ఆ మార్గం కూడా వాళ్ళకు దురదృష్టాన్ని ఇచ్చింది. లాస్ట్కి ఏం చేశారు, అన్ని తిరిగి వచ్చినా మరి నేను కనిపించినప్పుడు నన్ను అడిగారు అప్పుడు, అయ్యా నేను ఇటు వెళ్ళాను అటు వెళ్ళాను నాకు ఈ అడ్రస్ చెప్పండి అయ్యా కాస్త అంటే నువ్వు ఈ అడ్రస్ ఇక్కడ ఉంటే వెళ్ళు నీకు వస్తుంది. ఈ విషయం ముందుగానే నన్ను అడుగుతా నేను చెప్పకపోయానా, మొహమాటం అడ్డొస్తుంది. చదువుకొని ఉన్నాడు తెల్ల డ్రెస్ వేసుకున్నాడు కారులో వచ్చిండు నన్ను ఎందుకు అడగాలని వాళ్ళు అనుకున్నారు కదా. వాళ్ళు దానికి ఏం చేస్తారు, చాలామంది ఇలాగే ఉన్నారండి, అయ్యో నేను న్యూమరాలజీ కరెక్షన్ చేసుకుంటే నేను ఆస్ట్రాలజీ చూపించుకుంటే పక్కనున్నవాడు ఏమన్నా అనుకుంటాడు అనుకుంటారు. వాడికి తెలిస్తే ఎక్కడ ఇబ్బంది ఎందుకండి, రేపు పొద్దున నువ్వు బాగుపడి నువ్వు నువ్వు నష్టాలలో ఉంటే వాడు సహాయం చేస్తాడా, బాగుపడితే నేను ఏమైనా అడ్జేస్తాడా, ఎవ్వరు ఏం చేయరు గుర్తుపెట్టుకోండి. నిజమండి ఎవ్వరు ఏది చేయరు. నీకు డబ్బులు నీ దగ్గర డబ్బులు ఉంటే నీ దగ్గరకు వస్తారు. నీ దగ్గర డబ్బు లేదనుకోండి ఏం చేస్తారు, నేను గంజిలో ఈగన్ తీసేసినట్టు తీసేస్తారు, చారులో కరివేపాకు తీసేసినట్టు తీసేస్తారు. డబ్బు ఈరోజు సంపాదించవలసింది డబ్బు. అందరు అంటారు డబ్బు దేముందండి ఈ రోజు ఉంటుంది రేపు పోతుంది, కానీ మంచి మాట ఉండాలని ఉండాలి మాట ఉండాలి నేను ఒప్పుకుంటాను, కానీ డబ్బు లేకపోతే పని చేయదు. డబ్బు లేకపోతే పని చేయదు, నువ్వు ఎంత నిజాయితీగా ఎంత వ్యవహరించినా నీ దగ్గర ఫైనాన్షియల్గా లేకపోతే నేను విలువ ఇచ్చే వాళ్ళు ఉండరు. అందుకే సంపాదించండి, ఒకటి ఈర్ష్య పడేలాగా సంపాదించండి, ఒక మంచి పొజిషన్లో ఉండే విధంగా సంపాదించండి, సంపాదించి ఒక 10 మందికి ఉపాధి కలిగించే విధంగా సంపాదించండి. ఆ రేంజ్లో మీరు ఉండాలి. ఎస్ మానవ జీవితం ఈ జన్మ సార్థకత చేసుకోండి. నాకు ఏమీ లేదు ఏమి రాదు ఏం చేయలేను నాకు ఇదే ఇంతే నా జీవితం ఇంతే అని మాత్రం కృషించి కృంగిపోకండి. టైం మనొస్తుంది, పాడైనటువంటి గడియారాన్ని కూడా రోజుకు 2 సార్లు చూపెడుతుంది కరెక్ట్ టైం. అది మానవులు మనకి ఎన్నిసార్లు చూపించాలి కరెక్ట్ టైం. ఏదైనా మనం దూసుకొని వెళ్ళాల్సిందే, దూసుకొని వెళ్తేనే మంచిది. రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసేటువంటి వారు మాటను పెట్టుబడి పెడతారు, గుర్తుపెట్టుకోండి. ఏ ఏ రియల్ ఎస్టేట్ దారైనా కూడా ఈరోజు కోర్టు సంపాదిస్తారంటే వాడు మాటకారి. ఎస్ రాసి పెట్టుకోండి, మీరు మాటలు మాట్లాడేటువంటి వాళ్ళు అయి ఉంటారు నాకు తెలిసి. చురుకుగా పాల్గొనే 4 మాటలు ఎక్కువ మాట్లాడే వాళ్ళు ఉన్నారు, మౌనంగా ఉన్నవాడు ఎప్పుడు పనిచేయడు గుర్తుపెట్టుకోండి. రియల్ ఎస్టేట్ వ్యాపారం దూసుకుపోతారు, ఒక మాట దూసుకుపెట్టే వాళ్ళు ఈరోజు కోర్టు సంపాదించి ఎన్నో లక్షల కోట్లకు ఎదిగారు. అందుకే మనం రియల్ ఎస్టేట్ చేసినప్పుడు మాట పెట్టుబడిగా పెట్టాలి, దూసుకుపోయే స్వభావం ఉండాలి. అలా ఉన్నటువంటి వారు అది అతని పేరులో కూడా బలాన్ని పెంచి వదిలిపెట్టాలి. కొందరు బాగా మాట్లాడతారు అయినా వాళ్ళకు డెవలప్మెంట్, ఎందుకంటే వాళ్ళకు ఆ పేరులో బలాన్ని లేకపోవడం వల్ల. కాబట్టి నేను చెప్పినట్టుగా మీరు ఫాలో అయితే మీ అంత అదృష్టవంతులు ఇంకా ఎవరు ప్రపంచంలో కూడా ఉండరు. అందుకే కష్టపడి పనిచేయండి, ఉన్నతంగా జీవించండి, మీకు ఒక ఆయుధాన్ని ఇస్తాను దాన్ని పట్టుకొని ముందుకు పోరాడండి. అంతేనండి, నేను ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ధృవాల దగ్గర నేను నిల్చున్నాను, మీకు ఏ సమస్య ఉన్నా నన్ను అడగండి వెళ్ళండి.
మీరు ఉద్యోగం చేయాలనుకుంటున్నారా, వ్యాపారం చేయాలనుకుంటారా, చదువుకోవాలనుకుంటారా, ఏదైనా చేయండి. నా దగ్గరకు వచ్చి మీ విషయాలన్నీ తెలిసి తెలియజెప్పండి, నేను మీకు మంచి ప్లానింగ్ ఇస్తాను, మంచిగా చక్కగా వెళ్ళిపోతారు. మీరు వద్దన్న పని చేయకండి, వద్దన్న పని చేస్తే నష్టపోతారు. అందుకే మిథున రాశి వారికి ఈ 2024 సంవత్సరం కూడా చాలా అద్భుతంగా కలిసి వస్తుంది. ఒక్కసారి మీ పేరుని 360 డిగ్రీల కోణంలో మీ పేరును సరి చేసుకొని ఆ పేరును రోజు నోట్బుక్ మీద రాయండి. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, పాస్పోర్ట్, సర్టిఫికేట్ ఎక్కడ మార్చిన అవసరం లేదు, కేవలం నోట్బుక్ మీద రోజు ప్రాక్టీస్ చేసుకుంటూ నేను చెప్పినటువంటి కొన్ని కొన్ని రెమెడీస్ కనుక మీరు చేసినట్టయితే మీకు మంచిది. అదేవిధంగా 2024 సంవత్సరం మనకు ఈ యొక్క మే 10 లక్ష్మీ కుబేర హోమం అనేది కూడా నేను జరిపిస్తున్నాను. అది ఒకసారి చేయించుకొని ప్రయత్నించండి. ఎందుకంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగితే మీకు డబ్బుకు దేనికి డోకా ఉండదు, అది లోటు ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ లక్ష్మీ కుబేర హోమం ఇంటికి పెద్దలు చేయించుకుంటే మంచిది. ఇంట్లో పోషించాలని ఎవరు పోషిస్తున్నా వాళ్ళు చేయించుకోగలిగితే వాళ్ళ పేరు మీద చేయిస్తే ధన సంపాదన పెరుగుతుంది, అనుగ్రహం వస్తుంది మీకు, అమ్మవారి అనుగ్రహం. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కూడా మనస వాచ కర్మేన కోరుకుంటూ మరి సెలవు తీసుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవ.